Renegade! మన రాష్ట్రంలో వివిధ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీల్లో వేలాది మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నారు. వీళ్ళ సర్వీసులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవులు పెట్టద్దంటూ మరో గచ్చంత లేక గత 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు 2012లో ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నప్పుడు మేము అధికారాల్లోకి వస్తే మీ సర్వీసులు అన్నీ కూడా రెగ్యులేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందులో ఉద్యోగ భద్రత కల్పించాలి, సర్వీసులు రెగ్యులేట్ చేయాలి, 10వ పీఆర్సీ ప్రకారం బేసిక్ ప్లస్ డిఏ కనీసం ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలనేటువంటి డిమాండ్లతో వీళ్ళు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే 2000 సంవత్సరం నుంచి కూడా దాదాపు అత్యధిక మంది అధ్యాపకులు వీళ్ళందరూ కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నారు. ఎప్పటికైనా మా సర్వీసులను క్రమబద్ధీకరించలేకపోతారా అనేటువంటి ఆశతో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీటిలో రిజర్వేషన్లు అమలయ్యాయి, రాష్ట్ర విధానం అమలైంది, గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసింది. అందువల్ల పెర్మనెంట్ రిక్రూట్మెంట్ ఏ రకంగా జరుగుతుందో అన్ని పద్ధతులు కూడా ఫాలో అయ్యి వీళ్ళ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. అందువల్ల ఏ రకంగానూ చట్టపరంగా కూడా వీళ్ళని రెగ్యులేట్ చేయడానికి అవరోధం ఏమి ఉండదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీళ్ళందరి సర్వీసులు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో మాత్రం రాబోయే రోజుల్లో ఈ పోరాటం మరింత తీవ్రతర అవుతుంది. విశాలమైనటువంటి ఉద్యోగ కార్మిక వివిధ ప్రజాసంఘాల మద్దతును కూడా కడగట్టి ఈ పోరాటాన్ని ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉంటుందని హెచ్చరిస్తున్నాం.